సో మీ అప్ కమింగ్ మూవీస్ ఎలా ఉండబోతున్నాయి అంటే టెల్ అస్ ఎ లిటిల్ అబౌట్ ఇట్ కదా యా అప్ కమింగ్ మూవీ ఇప్పుడు హరోం హరా లాంచ్ అవుతోంది ఫోర్టీన్త్ జూన్ ఫోర్టీన్త్ ఇది అసలు షోర్ షార్ట్గా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే క్రియేట్ చేస్తుంది ఆడియన్స్ కి అండ్ ఇదో కంప్లీట్లీ కొత్త కలర్ మళ్ళీ నేను ఇందాక అన్నట్టు మల్టిపుల్ పర్సనాలిటీ లాగా ఇది ఒక కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఒక మాసీ వైబ్ ఒక మాసీ కూడా బాగుంది ఆడియన్స్ యా వాట్ ఎవర్ కంటెంట్ దే హెవ్ రిలీజ్ చాలా బాగా రెస్పాన్స్ ఉంది ఈగల్ గా వెయిట్ చేస్తున్న ఆడియన్స్ రెస్పాన్స్ పాజిటివ్ గా ఉండడం కోసం అండ్ తర్వాత నేను చేస్తుంది విశ్వం శ్రీను వైట్ల గారిది చేస్తున్నాను గోపీచంద్ గారి హీరో ఓకే యా అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వస్తుంది ప్రాజెక్ట్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా స్కోర్ ఎలిమెంట్స్ కి స్కోర్ చేయడానికి ఓకే సో సుధీర్ బాబుతో ఇది మీ సెకండ్ ఫిల్మ్ కదా ఎందుకంటే ఫస్ట్ మా మస్ సెకండ్ సెకండ్ హరో సో హౌ ఇస్ ది ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ అతను వచ్చి మంచి డైనమిక్ ట్రెమెండెస్ ఎక్స్టార్ ఆర్డినరీ యాక్టర్ మంచి యాక్టింగ్ స్కిల్స్ అసలు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటాయి అసలు అంటే ఆ మల్టిపుల్ పర్సనాలిటీ వైబ్ లో కూడా అతను వెళ్ళగలుగుతున్నారు చాలా మంచి ప్రొఫెషనల్ వెల్ డిఫైన్డ్ చాలా ఏమంటారు కోర్ లెవెల్ పంచువల్ యాక్టర్ అనిపిస్తుంది చాలా సక్సెస్ అవ్వగలుగుతారు అని కామెడీ అఫ్కోర్స్ అయ్యారు బట్ ఇంకా హైట్స్ రీచ్ అవుతారు కాన్ఫిడెన్స్ ఉంది సో ఇప్పుడు ఈ రౌండ్ వచ్చేసి ర్యాపిడ్ ఫైర్ రౌండ్ నేను ఒక ఫోర్ టు ఫైవ్ త్రీ థింగ్స్ యూ కెనాట్ లీవ్ యువర్ హౌస్ వితౌట్ కాస్ట్యూమ్స్ డ్రెస్ త్రీ థింగ్స్ చెప్పులు ఓకే ఫోన్ మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ చేయాలి అంతే అంతే కదా ఓకే పిక్ వన్ మసాలా దోశ ఆర్ బర్గర్ మసాలా దోశ ఓకే టెల్ అస్ అబౌట్ వన్ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ యువర్స్ ఒక దాని మీద నచ్చితే ఒక వర్క్ నచ్చితే చాలా ఎక్కువసేపు దాని మీద ఏమంటారు ఎఫర్ట్స్ పెడుతూ ఉంటా ట్రిప్ అవుతూ ఉంటా ఈ ప్రాసెస్లో టైం డిలే అయిపోతూ ఉంటే కొంతమంది డిలే చేస్తున్నా అంటారు అంతే

అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే జాలిలేని రాక్షసివే గుండెలోని నాక శివే చేపకల్ల రూపశివే చిత్రమైన తాపసివే చీకటింట నాశ శివే సరసకు చెలి చెలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా నువ్వే కనబడవా కలారా నిన్నే తలచి తలచిలా ఉన్నాగా నువ్వే సడివే ఇందులో లిరిక్ ఏదో అన్నాగా ఉంది అది లేదనుకుంటా లిరిక్లో లేదు ఎక్స్ట్రా ఏదో లిరిక్లో ఉంది అంటే ఎవరు ఆలోచించిన ఐడియాకి వాళ్ళకే క్లారిటీ ఉండాలి బట్ ఒక్కటేంటి అంటే ఎప్పుడైనా మల్టిపుల్ కంపోజర్స్ ఉన్నారు కానీ ఇక్కడ తెలుగులో వాళ్ళని ఒకటే కైండ్ ఆఫ్ వేవ్ లెంత్లో ఇలా ఒక పర్టికులర్ లవ్ సాంగ్ చేస్తే లవ్ సాంగ్ లాగా వీరు చేస్తాడేమో అలా ఉన్నారు చాలా ఇలానే కొడతారు ఇలానే కంపోజ్ చేయగలరా అది ఒక మెంటాలిటీ ఫిక్స్ అయిపోతే ఇస్ నో స్కోప్ ఫర్ ఎక్స్పెరిమెంట్ దాని అది ఆ రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు డైరెక్టర్స్ అవ్వచ్చు ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం మేబీ మా అజయ్ భూపతి గారు మీరు అన్న కేసులో ప్రొడ్యూసర్స్ కూడా వేరే ఆప్షన్ కి వెళ్దాం అని అనుకుని ఉండొచ్చు అంటే నేను జనరల్గా ఎలా ఫీల్ అవుతానంటే ఏ మూవీ అయినా కూడా ఒక పర్టికులర్ డైరెక్ట్ అదే మళ్ళీ హెల్దీ రిలేషన్స్ కూడా ఉండాలి ఇప్పుడు హెల్దీ రిలేషన్స్ కూడా లేవనుకోండి సపోజ్ డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ నచ్చట్లేదు ముందు సినిమా వర్క్ నచ్చట్లేదు అనుకోండి అంటే ఈ కేసులో కాదు నాకు అతనికి మధ్య ఏం లేవు పాజిటివ్ గానే ఉన్నారు అజయభూపతి గారు అని నా విషయంలో నేను అంటుంది జనరల్ కేసెస్ చెప్తున్నా డైరెక్టర్కి కంఫర్ట్ జోన్లో అనుకోండి ముందు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ నన్నే ఆ పర్టికులర్ నే ఆప్ట్ చేసుకోవాలని రూల్ ఏం లేదు అది కూడా రీజన్ అవ్వచ్చు జెన్యున్ రీజనే ఇవన్నీ ఎండ్ ఆఫ్ ది డే ఒక ప్రోడక్ట్ బెటర్మెంట్ కోసం అటెంప్ట్లో బట్ కాకపోతే ఒక పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైనా ఎక్స్ప్లోరింగ్లోనే దమ్ ఉంటుంది ద వే వీ ఎక్స్ప్లోర్ ఏ పర్టిక్యులర్ పర్సన్స్ ఐడియాలజీ దానికి టైం ఇవ్వగలగాలి టైం లేదనుకోండి అంటే జస్ట్ లైక్ దట్ అలా చూసి జడ్జ్ చేసేసే కేటగిరీలో ఎక్కువ మంది ఎట్లీస్ట్ బయట ప్రపంచంలో వేరే యాక్టివిటీలు ఉన్నా ఈ ఆర్ట్ ఫామ్కి చాలా సెన్సిటివ్ ఫీల్డ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మల్టిపుల్ పర్సనాలిటీ డ్రివెన్ ఉంటారు ఇక్కడ మల్టిపుల్ కంపోజర్స్ ఉన్నారు తెలుగులో కూడా అలానే బయట కంపోజర్ మీద నాకేం హైటెండ్ అసలు జస్ట్ మాల్గా చెప్తున్నా అంటే కంఫర్ట్ జోన్లో మనకి మనతో కంపోజర్ జర్నీ చేస్తున్నప్పుడు ఆ కంపోజర్ కంఫర్ట్ జోన్ దాటి కూడా ఇంకోటి చేయగలుగుతాడు అని మనం వాళ్ళతో రిలేషన్ బాగుంది డైరెక్టర్కి కంపోజర్తో ఇంట్రాక్ట్ అవుతూ బెటర్మెంట్ ఆఫ్ వర్క్ని ఎలా నేను కోరుకుంటున్నాను నువ్వు ఎలా అయినా చేయగలుగుతావా ఇలాంటి డైమెన్షన్లో ఆలోచించుకోగలిగితే కొత్త టాలెంట్ చాలామంది పుడతారు ఇక్కడ ఇక్కడ నేను అది నేను నోటీస్ చేసి ఎందుకు ఆ పాయింట్ అని అంటే ఎవరో హిట్ అయ్యారు కదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వర్క్ చేయించుకోవడం ఒక ప్రాసెస్ లేకపోతే ఇక్కడ చేయలేరు అనుకుని వేరే పర్స్పెక్టివ్తో వెళ్ళి కష్టపడి అంటే వర్క్ నచ్చి వెళ్ళచ్చు అది వేరే సంగతి బట్ చేయలేరు అన్న టై అన్న పాయింట్ని దృష్టిలో పెట్టుకుని వేరే వెళ్ళడం అనేది ఇక్కడ చేయగలుగుతారు లేదు ముందు ఎక్స్ప్లోర్ చేయగలగాలి సో మీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెరియర్లో నాగార్జున గారు లాంటి పెద్ద స్టార్ హీరోతో మీరు వర్క్ చేశారు సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హెమ్ యాక్చువల్లీ చాలా పాజిటివ్ థింగ్ ఏంటంటే ఆర్ఎక్స్ రెడ్ తర్వాత ఒక మాసివ్ సినిమా ఫస్ట్ ఆర్ఎ మన్మధుడు అనే టైటిల్ కూడా నాకు తెలియదు అప్పటికి నేను ఆన్ బోర్డ్ అయిన ముందు ప్లస్ నాగార్జున గారు చేస్తున్నట్టు కూడా నాకు ఓకే అంటే నేను నా ఇన్స్టిట్యూషన్ డ్రివెన్ గా అక్కడికి వెళ్ళి కలిసినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ నుండి కాల్ వచ్చింది వెళ్తే నా ఫస్ట్ నాగార్జున గారు నాకు కాల్ చేసి చాలా పాజిటివ్గా చెప్పడం వెరీ హ్యాపీ మూమెంట్ అది ఒక డౌన్ టు గురించి చాలా బాగున్నాయి పాటలు అని చెప్పి చాలా అప్రిషియేట్ చేశారు ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఒక వన్ ఆఫ్ ది మెయిన్ మెయిన్ ఫోర్ పిల్లర్స్ ఆర్ ఫైవ్ పిల్లర్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్గా ఉన్న నాగార్జున గారు చెప్పడం వెరీ హ్యాపీ థింగ్ అండ్ అతను చాలా డౌన్ టు ఎర్త్ చాలా సరదాగా నాతో కలిసిపోయారు వర్క్ ప్రాసెస్లో కూడా మన్మధుడు వర్క్ ప్రాసెస్లో కూడా అండ్ నేను ముందు అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళినప్పుడు కూడా ప్రాక్టికల్లీ ఆ మూవీ అన్న సంగతి నాకు తెలియదు మన్మధుర టైటిల్ కూడా తెలియదు అండ్ నాగార్జున గారు హీరో అన్న విషయం కూడా తెలియదు బేసిక్గా సో నాగార్జున గారు ఇలా రాహుల్ గారు డైరెక్టర్ రాహుల్ గారు ఇలా చేస్తున్నారని సంగతి తెలుసు రాహుల్ గారు ఒకసారి స్టూడియోకి మామూలుగా వచ్చారు ఇన్ఫాక్ట్ అన్నపూర్ణ స్టూడియో ఫస్ట్ మీటప్ వెళ్ళాక తర్వాత రాహుల్ గారే నాకు కాల్ చేసి ఒకసారి నా వర్క్ స్పేస్ దగ్గరకు వచ్చి ఆర్ఎక్స్ హండ్రెడ్ కైండ్ ఆఫ్ కలర్ ఒక స్టైల్లో ఉంటుంది ఒక బాగుంది చాలా మంచి మెలోడీస్ అన్నీ ఉన్నాయి చాలా హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉన్నాయి పాటల్లో బట్ ఈ మూవీ కంప్లీట్లీ వేరే కలర్ కంప్లీట్గా ఏజ్ కైండ్ ఆఫ్ కలర్ ఉంటుంది అట్ ది సేమ్ టైం అతను కొన్ని నాకు ఇన్పుట్స్ ఇనీషియల్ ఇన్పుట్స్ ఇలా ఉంటే బాగుంటుంది ఇలా అనుకుంటున్నాను నేను అన్న పాయింట్లో అన్నారు అంటే నేను లాంగ్ బ్యాక్ చేసుకున్న కొన్ని వర్క్స్ లాగా నేను నాకు నచ్చి చేసుకున్న మెలోడీస్ కొన్ని వినిపించా సో వినిపించంగా చాలా పాజిటివ్గా ఈ కైండ్ ఆఫ్ కలరే నేను అనుకుంటున్నాను నాకు బాగా నచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆర్ఎక్స్ నెట్ కలర్ ఒకటి ఇది ఒక కలర్ కదా అని అంటే యా నాకు అలా ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం అన్నప్పుడు పాజిటివ్గా రాహుల్ గారు కూడా చాలా పాజిటివ్గా నా మీద కాన్ఫిడెన్స్ ఉంచి నాగార్జున గారికి నాగార్జున గారు అసలు చాలా ఇనీషియల్ పుష్ చాలా బాగా చేశారు అసలు నిజంగా నన్ను ఆన్ బోర్డ్ అవ్వడానికి తర్వాత రాహుల్ గారికి కూడా నచ్చడం ఆ తర్వాత ఇలా ఆన్ బోర్డ్ అవ్వగానే నాగార్జున గారు అప్పటికి కూడా నాగార్జున గారే హీరోయిన్ సంగతి కూడా రాహుల్ గారు నాకు చెప్పలేదు బట్ సబ్ డీటెయిలింగ్కి వెళ్ళలేదు ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చాలి కదా అనేది నేను చేయగలుగుతా లేదా కాన్ఫిడెన్స్ కానీ చూసుకోవాలి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిన తర్వాత నాగార్జున గారు అన్నారు మన్మధు టూ అన్నారు లిటరల్లీ ఒక మూమెంట్లో అయితే భయం కూడా వేసింది ఎందుకంటే టైటిల్ కూడా మన్మధుర టూ అని పెట్టారు మన్మధుర హిట్ మ్యాస్యూ మ్యూజికల్ హిట్ మ్యూజికల్గా కూడా చాలా పెద్ద హిట్ దేవి గారిది వర్క్ చేసినప్పుడు అండ్ సినిమా కూడా మాసివ్ హిట్ కాబట్టి నాకు అర్థం కాలే అది మన్మధుర టూ అని పెడితే ఇప్పుడు నేను ఆ డైమెన్షన్లో కొట్టాలా నా కైండ్ ఆఫ్ వైబ్ కొట్టాలని సేమ్ సీక్వల్ లాంటి పేరు ఉంటే ఎగ్జాక్ట్లీ అది మీకు టెన్షన్ ఆ ప్రెషరైజర్ దాంతో కానీ ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో ఉంచారు ప్లస్ నాగార్జ్న గారు ఎలాంటి కైండ్ ఆఫ్ కలర్ ఇష్టపడతారో అది నేను కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు అంత ఎక్కువ ఉన్నాయన్నమాట ఆ కైండ్ ఆఫ్ జోనర్లో హేని నా సాంగ్ కూడా ఆల్మోస్ట్ లైక్ చాలా నెంబర్ వన్లో త్రీ ఫోర్ వీక్స్ ఉంది ఆల్మోస్ట్ లైక్ ఆ టైంలో చాలా పెద్ద మ్యాసివ్ హిట్ అయింది సో అది ఆ కైండ్ ఆఫ్ కలర్ నాగార్జున గారు యాక్చువల్లీ నేను షాకింగ్ థింగ్ ఏంటంటే ఆర్ఎక్స్ అనేది ఒక కైండ్ ఆఫ్ కలర్ కదా ఇది ఒక కైండ్ ఆఫ్ కలర్ కదా ఎలా యాక్సెప్ట్ చేసి ఉంటారు నన్ను అనేది ఇప్పటికీ ఆ మిలియన్ డాలర్ క్వశ్చన్ ఫ్రాంక్గా అది చాలా రిస్క్ స్టెప్ తీసుకున్నారు అండ్ చాలా పాజిటివిటీ నా మీద చూపించారు నాగార్జున గారు అది ఎప్పటికీ మర్చిపోలేను అంత పెద్ద స్టార్ అంత పాజిటివ్గా ఉండడం వెరీ అంత గ్రౌండెడ్గా ఉండడం చాలా సూపర్ థింగ్